మా అబ్బాయి సుభాష్ చంద్ర గౌతమ్ 2019లో రెండవసారి మమ్మల్ని మళ్ళీ లండన్కి తీసుకెళ్ళాడు. అక్కడ 6 నెలలు పిల్లలతో ఆడుకుంటూ గడపడం చాలా బాగా అనిపించింది. ఆ సమయంలో అక్కడ మిగతా నగరాలైన వేల్స్కు ఒకసారి తీసుకెళ్ళడం జరిగింది. ఆ వేల్స్ మహానగరంలో క్లాన్ బెరిన్ అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు, ఇది నార్త్ వెస్ట్ వేల్స్లో ఉంటుంది. ఇది ఒక చిన్న కుగ్రామం. లిన్ పాడర్న్ అనే సరస్సు పక్కన స్నోడన్ అనే పర్వతం క్రింది భాగంలో ఉంటుంది ఈ క్లాన్ బెరిన్. వేల్స్లోని అత్యంత ఎత్తైన పర్వతం ఈ స్నోడన్. ఇక్కడి రావటానికి ప్రజలు చాలా ఇష్టపడతారు. అంతటి ఎత్తులో పిల్లలు పెద్దలు, ఎక్కువ గాలి కూడా వీస్తుంటుంది, అయినా కష్టపడి పైకెక్కి ఇక్కడ నుంచి తమ మొత్తము చుట్టుపక్కల ఉండే తమ ఊరిని చూసి, తమ దేశాన్ని చూసి చాలా సంతోషిస్తారు. అందుకే ఇక్కడిని స్నోడన్ పర్వతం పైకి ఒక స్టీమ్ ఇంజన్ నడుపుతున్నారు. ఎప్పుడో ఓ కాలం నాటి స్టీమ్ ఇంజన్ అది. స్టీమ్ ఇంజన్ అంటే వాళ్ళకు చాలా ప్రాణం. పిల్లలందరినీ తీసుకొని సంవత్సరానికి ఒక్కసారైనా ఇటు ప్రయాణం చేస్తారు. 5 మైళ్ళ దూరం గంటసేపు ప్రయాణం సాగుతుంది. దారి పొడుగున పచ్చిక బయళ్ళు, క్లాన్ బెరిన్ సరస్సు, దీని ఒడ్డున ప్రయాణం పిల్లలకు పెద్దలకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. స్టీమ్ ఇంజన్ రైల్లో ప్రయాణం అంటే చాలామందికి ఇష్టమే. దారిలో డినోవిక్స్ స్లేట్ క్వారీ నుండి బయటకు తీసి ఉంచిన పురాతనమైనటువంటి ఒక స్టీమ్ ఇంజన్ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ విహారయాత్రల వల్ల ఆదాయానికి ఆదాయం, అక్కడి తమ ప్రజలకు, సందర్శకులకు ఆ పురాతన వస్తు సముదాయం, సరస్సులు, పురాతన కట్టడాలు పైన గౌరవభావం పెరుగుతుంది, వాటిని పరిరక్షించుకుంటారు కూడాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన దేశంలో మనకు పురాతన కట్టడాలపైన, భవనాలపైన, సనాతన సాంప్రదాయాలపైన ఎందుకు గౌరవం నశిస్తుంది? ఈ ప్రయాణం చేస్తున్నంతసేపు నాకు మన దొరభావి వంతెన గుర్తుకు వచ్చింది. ఆ వంతెన ఎప్పుడూ 1842లో మొదలుపెట్టి 1867లో పూర్తి చేశారు. సముద్ర మట్టానికి 2600 అడుగుల ఎత్తున ఉన్న ఈ వంతెనను కట్టడానికి ఎంతమంది ఎంత కష్టపడి ఉంటారు. గిద్దలూరు నుండి నంద్యాలకు రైలు ప్రయాణం అద్భుతమైన అనుభూతిని మిగిల్చేది. రైలులో కూర్చున్న వారు ఉయ్యాలలోగినట్లుగా, అమ్మఒడిలో జోలపాటకు మగత నిద్రపోయినట్లుగా రైలు నుండి కిందికి చూస్తే తామెంతో ఎత్తులో ఉన్నామన్న భావన ఉండేది. 110 సంవత్సరాలు సేవలందించిన ఈ దొరబావి వంతెన కూల్చకుండా ఉంటే మనం కూడా క్లాన్ బెరిన్ రైలు ప్రయాణంలాగా తయారు చేసుకుని ఉంటే పిల్లలు పెద్దలు ఎంత ఆహ్లాదంగా ప్రయాణించి ఆనందించి ఉండేవారు. అంతటి మహత్తరమైన వంతెనను పాత ఇనుప సామాను కింద అమ్మడం మన దౌర్భాగ్యం. అందుకే మన దేశభక్తి అంటే అరవడం కరవడం వరకే పరిమితమైంది. పురాతన కట్టడాలను, సనాతన చతుషష్ఠీ కళలను గౌరవించడం మరిచిపోయాం. ఇప్పుడు ఆ దరబావి వంతెన మన నిర్లక్ష్యానికి, నిర్వేదానికి సాక్షీభూతంగా ఈ రాతి కట్టడం వచ్చిపోయేవారికి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పటికైనా విద్యలో భాగంగా విలువైన జాతి సంపదను కాపాడుకునే ప్రయత్నం జరగాలి కదా. భారతదేశం పైన ప్రేమ పరిపూర్ణంగా వికసించాలి కదా. మన జాతి సంపదను మనం కాపాడుకోవాలి కదా. ఆలోచించండి మిత్రులారా.